నిన్న జగన్ మోహన్ రెడ్డి ఒక ట్వీట్ లో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు 475 రూపాయలకే సరసమైన ఇసుక అందించాము ఈ ప్రభుత్వం వచ్చి ఇసుక దగ్గర నుంచి మధ్యం దాకా మొత్తం దోచేయడం తప్పితే ఏం చేస్తుందో లేదు అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు కదా ఆ వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు ఫస్ట్ అసలు మనం అనుకుంటుంది గవర్నమెంట్కి ఇసుక అనేది ఎందుకు ఆగుతుందో మనకి ప్రజలందరికీ తెలుస్తున్న విషయమే వరదల్లో అంత గేట్లు ఎత్తకపోవడం వల్ల ఇసుక రవాణా జరగకపోవడం వల్ల ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి ముందుగా మనం అది గమనించి జనాల్ని ఎలాగో పక్కనోళ్ళ మీద బురద జల్లాలి అనే విషయంతో మీడియా సోషల్ మీడియా వేదిక చేసుకొని చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలి అనే విషయంలో ఆయన ఈ పనిలోనే ఉన్నాడు కాబట్టి ఎన్ని మాటలైనా ఎన్ని ట్వీట్ చేసినా కానీ ఉలి దెబ్బలకి శిల అయితే కదలదు అది శిల అది ఎందుకు కదలదు అంటే ఉలి దెబ్బలకి తట్టుకుంటేనే కదా శిల ఏది అందుకని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారి పనిలో కానీ పనితనంలో కానీ జనాలు అనేది ఇబ్బంది పడకూడదు అనే దానిలో ముందస్తు చర్యల్లో వరదల్లో కూడా మనం చూసే ఉన్నాం ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా వరదల ముప్పు ఉంది ముందుగానే ఆయన సూచించి పలానా వరంగల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పనిలో ఆయన నిష్ణాతుడై ఉన్నాడు అంటే ఇక్కడ చూస్తుంది ఏంటంటే వరదల్లో కూడా ఆయన దోపిడీ ఆగలేదు అగ్గిపెట్టల కోసం 23 కోట్లని పులిహార కోసం 328 కోట్లని ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు కదా మరి 25 కోట్లు ఎందుకు చేస్తారండి 25 లక్షల్ని సోషల్ మీడియాలో వాళ్ళకి తెలుసు అన్నీ కావాలని చెప్పేసి 25 లక్షల్ని 25 కోట్లుగా చిత్రీకరిస్తే జనాలకు తెలియదా వాళ్ళకి ఒక లెక్క అనేది ఉండదా పిచ్చితనంగా మాట్లాడితే ఎట్లా అంటే ఇది ఎవరో ఏదో చెప్పారు అనేది నమ్మేస్తే ఎట్లా ఇప్పుడు లడ్డు విషయమే చూద్దాం ఆయన్ని తిరుపతి లడ్డు అపవిత్రత జరిగింది కాబట్టి ఆయన ఒక చిన్న విషయం అయితే మనం అనుకోవడానికి హిందువుల మీద వారి నమ్మకాల మీద జరిగే విషయంలో ఆయన ఇలా చేస్తాడు అనేది జనాలు ఎవరికైనా నమ్ముతారండి ఆ విషయాన్ని నమ్ముతారా టైం వస్తుంది పాపం పండింది ప్రక్షాళన జరుగుతుంది జనాలకైతే అర్థమైంది జగన్ అనేది ఇక నెక్స్ట్ తరానికైతే నాకు సీఎం కాదు కదా దేనికి ఉండడు అనేది నేను అనుకుంటున్నాను ఏదైతే అనగా సుప్రీంకోర్టు ఆదేశించిందో ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ అధికారులు ఒక ఎస్ఎస్ఏఐ అధికారి వీళ్ళందరితో కలిపి ఒక ఇండివిజువల్ బాడీగా ఏర్పాటు చేసి దాంతో సిర్పే సిట్ ఏర్పాటు చేసిందో దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు దీని గురించి విచారణ చేయాల్సిన అవసరం ఏముంది మిగతా విషయాలు ఏదైతే ప్రభుత్వం ఫెయిల్యూర్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్న డ్రామా అంటున్నారు కదా మరి ఫెయిల్యూర్ డ్రామా అయితే వాళ్లే ముందే ఎందుకు చెప్తారు నివేదిక ఇవ్వండి నివేదిక గవర్నమెంట్ పిచ్చిదే వాళ్ళు కోర్టు అనేది ఒక నివేదిక వాళ్ళ విచారణ అవన్నీ జరిగితేనే కదా రిపోర్ట్ చూస్తేనే వాళ్ళు చెప్పగలరు ఏం జరిగిందనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కదా నీ గురించి కూడా బయటపడింది అన్నీ తెలిసింది జనాలకి ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి సమస్యలు అయితే ఎన్నో ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీలోనే కదా బయటపడేది ఈ రిపోర్ట్లన్నీ చెప్పేది అందుకనే వాళ్ళు ఎందుకంటే ముందస్తు చర్యల్లో వాళ్ళకి అర్థమవుతుంది అందరికీ తెలుస్తుంది ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఒక అవగాహన అయితే ఉంది ప్రజల గురించి కూడా ఎలా చేస్తున్నారు ఏంటి గవర్నమెంట్ ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు జనాలకు అర్థమయ్యేలాగా సోషల్ మీడియా పనిచేస్తుంది దానివల్ల ఎంతో ఉపయోగపడదు పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ మధ్య బురద జల్లడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎంతో ధార్మికతతో ఆయన ఒక ఈ యొక్క పవిత్రత కోల్పోయిందని చెప్పేసి చాలా కష్టపడ్డాడు ఆయన నిజం చెప్పాలంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోవచ్చు యువత ఆయన ఎన్నో సినిమాలు ఎన్నో రాజకీయాలంటే ఆయనకు తెలియని వ్యక్తి అందులో ఒక రాజకీయ నిష్ణాతుడి దగ్గర ఇప్పుడు ఉంటున్నాడు ఆ అలవాట్లు అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి భావిపేర తరాలకి పవన్ కళ్యాణ్ గారి సేవలు కూడా ఎన్నో ఉపయోగపడతాయి ప్రజలకి అనేది కూడా నేను అనుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే డిప్యూటీ ముఖ్యమంత్రి అయి ఉండే ఆయన హిందూ ధర్మము సనాతన ధర్మం అంటూ ఎలా మాట్లాడుతున్నారు అంటున్నారు మరి ఇదే వ్యక్తులు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు ఎందుకని మాట్లాడలేకపోయారంటారు ఈ ప్రకాష్ రాజు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ ఎందుకని ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళకి ఒక పాయింట్ దొరికింది ఏదో మాట్లాడాలి ఏదో చెప్పాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఫ్యాన్స్ ఊరుకోరు వాళ్ళ అభిమానులు ఊరుకోరు అని తెలుసు వాళ్ళకి పక్కన వాళ్ళ మీద బురజల్లడానికి ఏదో ఒక పాయింట్ కావాలి కాబట్టి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే జనాలలో ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అనేది 3 నేటివిటీలు జరుగుతున్నాయి ఒక కమ్యూనిటీకి జరుగుతుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నువ్వు నీ పరమతాన్ని గౌరవిస్తూ నీ మతాన్ని గురించి నువ్వు ఎట్లయినా కానీ నువ్వు ఆలోచిస్తావు కదా
నువ్వు రోజు పొద్దున్నే పూజ చేసుకుంటావు, ఇంట్లో చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళి బయటకు వస్తారు, అది ఇంటి వరకే ఉంటుంది. సనాతన ధర్మం ఆయన పర్సనల్గా ఎప్పుడు తీసుకోలేదండి. ప్రతి ఒక్క హిందూ మతం కానీ క్రైస్తవ మతాన్ని కానీ ముస్లిమ్స్ని కానీ ఆయన గౌరవిస్తూనే తన ఉన్న అనుచరులను బట్టి ఆయన నడుచుకుంటున్నాడని నా ఉద్దేశం. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కుల మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, అంటే ఈ వ్యాఖ్యలు అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా వైసీపీ నాయకులు? వైసీపీ నాయకులకి కావాల్సిందే అది కదండి, వాళ్ళ పని అది. ఇప్పుడు కావాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ పాయింట్ దొరుకుతుందో ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలి, ఏదో చేసి వాళ్ళ మీద బురద జల్లాలి. ఒకటి, తన పని పని చేసుకుంటే వర్కులు, ఇప్పుడు వరదల్లో నువ్వు అంత చేసి నువ్వు సహాయం చేయి, నువ్వు కూడా ఏదన్నా ప్రజలకు నిలబడి అండుగా నువ్వు ఏదన్నా చెయ్యి. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం విఫలం అయిపోయింది, ఇసుకలో విఫలం అయిపోయింది, ఇసుక వల్ల కొన్ని సమస్యలు అయితే జరుగుతున్నాయి, ఆ దాన్ని ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రెక్టిఫై చేయాలి అనే ఉద్దేశంలో ఇప్పటికీ చాలా చర్యలు తీసుకుంటున్నారు కట్టుదిట్టంగా. బ్యాక్గ్రౌండ్లో కింద వరకు కూడా, కింద స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా ఇసుక ఉచితంగా అందాలి అనేది ఆయన సంకల్పించారు. కింద వాళ్ళ ద్వారా ఆయనకు రావట్లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న మైనస్లన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకొని దాని గురించి అనేది పునరుద్ధరణ చేశారు కాబట్టి ఇంకా ముందుకెళ్తారు, చేస్తారనే నమ్మకం అయితే ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆయన ఆడిన మాట తప్పడు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోడు అనే ఉద్దేశం జనాలకు తెలుసు కాబట్టి జరుగుతుంది. ఈ వైసీపీ నాయకులు పదే పదే ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు, ఏదైతే హర్యానా ఎన్నికలు కానీ లేదంటే దాని తర్వాత వచ్చిన పరిణామాలు కానీ చూసిన తర్వాత కాంగ్రెస్కి దగ్గర అవ్వడానికి చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు, లేదంటే కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? విలీనానికే వాళ్ళు ట్రై చేస్తున్నారండి, ఇక్కడ ఏం లేదు కదా. ఇంకా కాంగ్రెస్ అంటే వాళ్ళ నాన్నగారు వచ్చింది కూడా కాంగ్రెస్ నుండే. ఇప్పుడు ఆల్రెడీ షర్మిలాను పక్క తొలగించే ప్రయత్నంలో, షర్మిలా గారిని పక్క మీద తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈయన నేను ఉద్దేశం కూడా అదే, మ్యాక్సిమం నువ్వు తొలగిస్తే నేను వస్తాను అన్నట్టుగా ప్రయత్నాల్లో కూడా ఉన్నాయని జనాల్లో టాక్ ఉంది. ఈ ప్రయత్నాల్లో వాళ్ళు ఏంటంటే ఈ బురద జల్లితే శుభ్రంగా మనం కాంగ్రెస్లో వెళ్ళి కూర్చోవచ్చు అనే ఒపీనియన్ కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళు వెనకేసుకుంటూ ఉంటారు. సోనియా గాంధీనే మెడలు వంచిన ధీరుడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, మరి అప్పుడు మరి ఇప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళగలరంటారా? అది ఎప్పుడు దించాడండి ఈయన మెడల్? దించాడు అంటే ఏం చేయించగలిగాడు ఆంధ్రాకి? ఆంధ్రాకి ఏం చేయించారు? విభజన చేయించి జనాలను విడగొట్టాడు. అవి మెడల్ దించాడు అని ఆయన అనుకుంటున్నాడు, చేపించాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? మనం నష్టపోయాం, ఆంధ్ర వాళ్ళు నష్టపోయారు. ఆంధ్రాకి ఏమైనా న్యాయం జరిగిందా? తండ్రి విడగొట్టాడంటే నువ్వు తనయుడు ఏమైనా చేయగలిగాడా? తనయుడు ఏమైనా విభజన చేసినప్పుడు ఒక రాజధాని క్రియేట్ చేయగలిగాడా? ఒక ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రావర్టీ క్రియేట్ చేయగలిగాడా? ఏం చేశాడు? ఎంప్లాయ్మెంట్ అంతా మేమే ఇచ్చాము. ఈ చంద్రబాబు వచ్చి 250,000 ఉద్యోగాలు తీసేశాడు, అలాగే వైన్ షాపుల్లో ఉన్న 14,000 మందిని రోడ్డును పడేశాడు అని చెప్పి చెబుతున్నారు కదా. మరి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి చేపలు కడుక్కునే ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు, మా వైన్ షాపుల్లో 15,000 జీతాలు అండి ఇచ్చేది, నువ్వు చదువుకున్నవాడు చేసే ఉద్యోగాలు అండి అవన్నీ. ప్రజలు పిచ్చోళ్ళయి నువ్వు ఓట్లు వేస్తే నీ సానుభూతితో నువ్వు తిరిగి జనాల్లో నువ్వు అది పాదయాత్ర చేశాను, ఇక్కడ చేశాను, అక్కడ చేశాను, నువ్వు తిరిగి జనాలలో ఒక ఛాన్స్ తీసి ఒక్క ఛాన్స్ అని తీసుకొని నువ్వు ఎక్కి జనాల్ని నువ్వు మోసం చేసావు కానీ నీకు నువ్వు మోసపోయావని నాకైతే అర్థమవుతుంది. అదైతే లేదు, ఇదంతా ఈవీఎంల మాయా అంటున్నాడు మళ్ళీ జగన్. అప్పుడు నువ్వు గెలిచినప్పుడు ఈవీఎంలు అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు ఏమన్నా పని చేయకుండా పోయినాయా? ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నాయా? లేకపోతే ఎందుకు జరుగుతున్నాయి అవన్నీ? అప్పుడు మీరు గెలిచారు కాబట్టి ఈవీఎంలు పని చేస్తున్నాయి బాగా, మీరు ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు చెడిపోయినాయి అనే మాట ఇది అవాస్తవం అండి. అదంతా హైగా ఈవీఎంలు భద్రత అనేది ఎక్కడి నుండి వస్తుందో పై స్థాయి నుండి మనం గమనించే ఉంటాం. మన దగ్గర అసలు రారు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఉంటుంది అక్కడ వర్క్. లోకల్ పోలీసులు కూడా దగ్గరలో ఉండరు వాళ్ళకి. మనం ఏదైనా చేయాలన్నా కానీ లోకల్ పోలీసులు కూడా ఉండరు. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు లోకల్ వాళ్ళని. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎక్కడా తప్పు జరగకూడదు అనేది వాళ్ళ కాన్సెప్ట్ కాబట్టి చేస్తారు అలాగా.